సీఎం జగన్ రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా దగా చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల ముందు రైతులకు 15000 ఇస్తామని చెప్పి ఎన్నికల తర్వాత 7500 ఇస్తున్నారని తెలిపారు. రైతులకు వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసమన్నారు. ఇప్పటివరకు 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోలులో లేనిపోని షరతులు పెట్టి రైతులను రోడ్డున పడేస్తున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి మరిన్ని అప్పులు చేయడం కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి బిగిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానికో పెద్ద యాడ్ దాదాపు ఒక 10 బటన్ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ రైతులకి రైతు భరోసా వేస్తాను బటన్ నొక్కుతున్నానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు పేపర్లో పెద్ద యాడ్ ఇస్తాడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఆ రోజున చెప్పింది ఏంటి? ప్రతి ఒక్క రైతుకి 15000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో అందరికీ వాగ్దానం చేశాడు. కానీ ఇవాళ రైతాంగానికి అతను ఇస్తున్నది కేవలం 7500 రూపాయలు మాత్రమే. మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలుపుకుని 13500 ఇస్తూ ఈయనేదో మొత్తం నేనే ఇస్తున్నానని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తా ఉన్నాడు. బిల్డప్ ముఖ్యమంత్రి దానికి ఒక పెద్ద యాడ్ దాదాపు ఒక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పైన పటారం లోన లొటారం అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది. ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే తెలంగాణ పేపర్లు వేస్తాడు, నేషనల్ మీడియాలో ఇస్తాడు. అంటే బయట వాళ్ళందరూ ఈయన ఏదో పెద్ద పగలు తీసేస్తున్నాడని చెప్పి చెప్పుకోవడానికి ఇస్తా ఉన్నాడా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి, వాస్తవ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగితే తెలుస్తుంది బాధలు. ఇవాళ అన్ని రకాలుగా రైతుల్ని నట్టేట ముంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బటన్ ముఖ్యమంత్రి.